subscribe button to subscribe to our channel. Press the bell icon on the YouTube app and never miss another update. Hi viewers, welcome to Kautilya Careers. So manaki railway recruitment board dwara non technical popular categories lo post lo release kavadam jarigindi. So manaki screen paina kanapadutunna information gamaninchandi, ikkada intermediate qualifications tho 10,628 post lo, adhe degree qualifications tho 24,649 courses. Group D, త్వరలో అంటే ట్రూ అనేది ఇంటర్మీడియట్ డిగ్రీతో ఉన్నటువంటి క్వాలిఫికేషన్ తో పోస్టులని ఆర్ఆర్బి అంటే రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు వాళ్ళు రిలీజ్ చేయడం జరిగింది. అది అప్లికేషన్స్ కూడా మనకి ఒకన తీసుకోవడం జరుగుతుంది కంప్యూటర్ బేస్ తో. అయితే మరి గ్రూప్ డి పోస్టులకి March 8, 2019 ఒక 100,000 గ్రూప్ డి పోస్టులు రిలీజ్ కాబోతున్నాయి. దీనికి క్వాలిఫికేషన్ వచ్చేసి 10th క్లాస్ అనమాట. 10th క్లాస్ అంటే సుమారుగా ఇక్కడ గమనించినట్లయితే ఒక 135,000 పైగా పోస్టులు వచ్చాయన్నమాట. 135,000 పైగా పోస్టులు రావడం జరిగింది. ఒక సువర్ణ అధ్యాయం. కారణం ఏంటంటే ఎన్నికల సంబంధించిన ఎన్నికల కోలాహలం ఉండడం, పబ్లిక్ సర్వీస్ కమిషన్ తో ఇక నోటిఫికేషన్ తర్వాత ఎన్నికలైన తర్వాత రావడం, ఇలాంటి అవకాశాలు మనకు తెలుగు రాష్ట్రంలో ఉండడం అనేది ఒక గొప్ప అంశంగా మనం అంటే ఒక అంశంగా తీసుకొని ఇక్కడ ఏంటంటే వీటికి ప్రిపేర్ అవుతే ఆ ఖాళీ సమయాన్ని యూజ్ చేయడం, తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ లో కేంద్ర ప్రభుత్వంలో ఒక స్థాయిలో ఉద్యోగం పొందడం అనేది ఒక సువర్ణ అవకాశంగా భావించవచ్చు. అందులో మరి ఇది ఒక గ్రూప్ డి పోస్ట్ లో ఒక 100,000 ఉండడం, డిగ్రీ క్వాలిఫికేషన్స్ తో 24,649 సంబంధించిన పోస్టులు, ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్స్ తో 10,628 పోస్టులు రావడం జరిగింది. ఇందులో మనం గమనించినట్లయితే ఇక్కడ మరి ఇవి ఎన్టీపీసీ అని చెప్పేసి అంటాం. ఎన్టీపీసీ అంటే ఇక్కడ మరి ఒక నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ ఉంటుంది, అది మీరు అట్లా భావించకూడదు. ఎన్టీపీసీ అనేది ఇక్కడ నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ అంటారు, నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్. అందులో మనం గమనించినట్లయితే ఎలాంటి పోస్టులు ఉన్నాయంటే ఇక్కడ జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్, జూనియర్ టైమ్ కీపర్, ట్రైన్స్ క్లర్క్, కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్, ఇలాంటి పోస్టులు. దీంతో పాటుగా మరి ఇక్కడ డిగ్రీతో ఉన్న ఇవన్నీ కూడా ఇంతవరకు చెప్పినట్టు కూడా ఇంటర్మీడియట్ డిగ్రీతో ఉన్న వాటిని ట్రాఫిక్ అసిస్టెంట్, గూడ్స్ గార్డ్, సీనియర్ కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్, సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్, సీనియర్ టైమ్ కీపర్ అండ్ కమర్షియల్ అప్రెంటిస్, లాస్ట్ స్టేషన్ మాస్టర్. సో ఇలాంటి పోస్టులు మనకి ఇక్కడ డిగ్రీ క్వాలిఫికేషన్స్ తో ఉండడం జరిగింది. సో ఇది మనకి ఓకేనా, ఈ గ్రూప్ డి లాంటి పోస్టులకి మరి ఒక అది కూడా ఎస్ఎస్సి క్వాలిఫికేషన్ 10th క్లాస్ తో రాబోతుంది 100,000. సో అది మనకి March 8, 2019 రాబోతుంది. దీనికి అంతటి కూడా రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు సంబంధించిన ఒక పోస్టులకి అంతా కూడా మనకి ఒక ఉన్నటువంటి సిలబస్ ని మనం గమనించినట్లయితే ఇక్కడ అంటే ఆటోమేటిక్ రీజనింగ్ పార్ట్ తో పాటుగా ఈ జనరల్ నాలెడ్జ్ అండ్ అవేర్నెస్, జనరల్ అవేర్నెస్ పైన ఎక్కువ ప్రశ్నలు అడగడం జరుగుతుంది. సో అది ఒక 40 మార్క్స్ దానిపైన అడగడం జరుగుతుంది. మరి జనరల్ నాలెడ్జ్, జనరల్ అవేర్నెస్ పైన ఆ జనరల్ నాలెడ్జ్, జనరల్ అవేర్నెస్ అనేది మనం గమనించినట్లయితే ఇక్కడ ఎలాంటి వాటికి ఇక్కడ ఇది ఉపయోగపడుతుంది సంబంధించినటువంటి ఒక జనరల్ నాలెడ్జ్ అవేర్నెస్ అనే ఒక టాపిక్స్ అనేది ఎన్టీపీసీ, ఆర్ఆర్బి, ఎన్టీపీసీ, ఆర్ఆర్ఈ, జేఈ, సిబిటీ 1 కి అండ్ ఆర్ఆర్బి గ్రూప్ డి 1 కూడా కామన్ గా ఉపయోగపడుతుంది. అయితే ఇందులో ఏమున్నది సిలబస్ అనే అంశాన్ని గమనించండి. అంటే ఏ విధంగా ఉంది సిలబస్ ఇక్కడ, అంటే ఈ ఏ విధంగా ఇచ్చారు సిలబస్ ఆర్ఆర్బి వాళ్ళు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు వాళ్ళు, అంటే ఒకటి జాతీయ అంతర్జాతీయ ప్రాముఖ్యత గల వర్ధమాన అంశాలపైన ఒకటి ఇచ్చారు, దాంతో పాటుగా భారతదేశ చరిత్ర పైన ఒకటి మరొకటి ఇవ్వడం జరిగింది, దాంతో పాటుగా మనం చూస్తే నిత్య జీవితం ఉన్న సైన్స్ పైన,
తర్వాత నెక్స్ట్ భూగోళ శాస్త్రం పైన ఈ పాలిటిక్ గవర్నెన్స్ పైన ఈ ఆర్థిక వ్యవస్థ పైన ఈ అంశాలను ఇవ్వడం జరిగింది. అయితే ఇవి మరి మనకి మనకి ఏ స్థాయిలో వస్తున్నాయి, ఎలాంటి స్థాయిలో మనకి ఒక ప్రశ్నలు అడుగుతున్నాడు అనే అంశాన్ని మనం గమనించినట్లయితే, ఇక్కడ మనకి కొన్ని అంశాలు మనం డిస్కస్ చేసినట్లయితే, ఇక్కడ మనం జాతీయ అంతర్జాతీయ అంశాల నుండి మనకు ప్రాముఖ్యత గల వర్ధమాన విషయాలు అంటారు. ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసిన ఈ యొక్క కరెంట్ ఈవెంట్స్ అని చెప్పేసి అంటాం, అంటే నేషనల్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్ ఆఫ్ ది కరెంట్ ఈవెంట్స్ అని ఎప్పుడైందో చెప్పడం జరుగుతుంది. అందులో మనకి ఇందులో ఒక పర్ఫెక్ట్ గా ఇవ్వడం జరిగింది. ఏమి ఇచ్చాడంటే ఇక్కడ ఐక్యరాజ్య సమితి మరియు అంతర్జాతీయ సంస్థలు, ఇతర అంతర్జాతీయ సంస్థల పైన, భారత్ మరియు ప్రపంచ స్థాయిలోని ముఖ్యమైన వ్యక్తుల పైన, పర్సనాలిటీస్ పైన, ప్రభుత్వ రంగ సంస్థల పైన, ఇటీవల భారతదేశంలో జరిగినటువంటి ఒక అంతరిక్ష అణు కార్యక్రమాల పైన, ఒక సైన్స్ అండ్ టెక్నాలజీ బేస్ పైన, దానిపైన, దాంతో పాటుగా భారత్ ప్రపంచంలో ముఖ్యమైనటువంటి పర్యావరణ సంబంధమైన విషయాలపైన, కంప్యూటర్ ప్రాథమిక భావనలు మరియు అనువర్తాలపైన, ముఖ్యమైనటువంటి అబ్జర్వేషన్స్ పైన మనకు అడుగుతున్నాడు అనమాట. సో అలాంటి ప్రశ్నలు మరి దీంతో పాటుగా ఇంకొక అంశం ఇందులో మనం యాడ్ చేయడానికి ఆస్కారం ఉంది, అదేంటంటే క్రీడల పైన కూడా క్రీడలు అవార్డులు కూడా వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే అంటే క్రీడలు గేమ్స్ సంబంధించినటువంటి వాటిపైన అవార్డ్స్ పైన, ఎందుకోసం ఇది కూడా ఒక వర్ధమాన అంశమే కాబట్టి ఒక కరెంట్ అఫైర్స్ లో భాగంగా ఆడడానికి ఆస్కారం ఉంది. సో ఐక్యరాజ్య సమితి ఇవన్నీ కూడా అంటే బేసిక్ స్థాయి, అంటే స్టాండర్డ్ సంబంధించిన జీకేని ఎక్కువ అడుగుతూ కరెంట్ అఫైర్స్ కూడా కొంచెం అడిగే పరిస్థితి మనకి ఒక గ్రూప్ డి ఈ యొక్క సంబంధించినటువంటి ఆర్ఆర్బి ఎగ్జామ్స్ లో మనకు కనబడుతుంది. సో ఓకే, మరి అలాంటప్పుడు ఐక్యరాజ్య సమితి సంబంధించినటువంటి ఏ ఎప్పుడు జరిగింది, ఐక్యరాజ్య సమితి ఏ చార్టర్ తో ఏర్పాటు చేయడం జరిగింది, శాన్ ఫ్రాన్సిస్కో చార్టర్. సో ఐక్యరాజ్య సమితి ఓకేనా, యునైటెడ్ నేషన్ ఐక్యరాజ్య సమితి ఏర్పడక ముందు యునైటెడ్ నేషన్స్ అనే ఒక భావనని ప్రవేశపెట్టినటువంటి వ్యక్తి ఎవరు, ఒక ఫ్రాంక్లిన్ డి రూజ్వెల్ట్. సో ఇలాంటి వాళ్ళపైన మనకి ఆడడానికి ఆస్కారం ఉంది. ఐక్యరాజ్య సమితి ప్రస్తుత ప్రధాన కార్యదర్శి ఎవరు అంటే ఆంటోనియో గుటెరెస్ ఐక్యరాజ్య సమితికి ఎన్నో ప్రధాన కార్యదర్శి. ఐక్యరాజ్య సమితిలో ఎన్ని అధికార భాషలు ఉన్నాయి, వీటితో పాటుగా సంవత్సరం కొద్ది స్టాండర్డ్ కొంచెం పెరుగుతుంది కాబట్టి మనం ఆ స్టాండర్డ్ తగ్గట్టుగా మనం ప్రిపేర్ కావాల్సిన అవసరం అనేది మనకుంటుంది. ఐక్యరాజ్య సమితికి ప్రస్తుతము ఆంటోనియో గుటెరెస్ ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి అయితే అతను ఏ దేశానికి చెందినవాడు, పోర్చుగల్ దేశానికి చెందినవాడు, ఇలాంటి అంశాలు. ఐక్యరాజ్య సమితి 2019 సంవత్సరాన్ని ఎలా ప్రకటించింది అని చెప్పేసి అడగడానికి ఆస్కారం. ఐక్యరాజ్య సమితి 2019 సంవత్సరాన్ని ఎలా ప్రకటించిందంటే అంతర్జాతీయ స్వదేశీ భాషల సంవత్సరంగా 2019 సంవత్సరాన్ని ప్రకటించింది. సో ఇలాంటి అంశాల పైన మనం ఐక్యరాజ్య సమితి ఇటీవల సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను ప్రకటించింది. అయితే మరి ఐక్యరాజ్య సమితి ప్రకటించినటువంటి సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సంఖ్య ఏంటంటే 17. సో ఇలాంటి అన్ని అంశాలపైన మనకి ఐక్యరాజ్య సమితి బేస్ పైన అడగడానికి ఆస్కారం ఉంది. అంతేకాకుండా భారత్ లోని ప్రపంచ స్థాయిలోని ప్రముఖమైన వ్యక్తులు అంటే హూఇజ్ వార్తల్లో ఎవరున్నారు, తర్వాత నియామకాల్లో ఎలా ఉన్నారు, ఇలాంటి వాటిపైన మనకి భారత ప్రపంచ స్థాయిలో ముఖ్యమైన ప్రశ్నలు ఉంటాయి. సిరిల్ రామపోస జనవరి 26 2019 భారత ఒక గణతంత్ర దినోత్సవాలకు వచ్చినటువంటి ముఖ్య అతిథి సిరిల్ రామపోస, ఏ దేశ అధ్యక్షుడు అంటే అది ఒక అతను దక్షిణాఫ్రికా దేశ అధ్యక్షుడు. అలా కాకుండా భారత గణతంత్ర దినోత్సవాలకు వచ్చినటువంటి తొలి దక్షిణాఫ్రికా అధ్యక్షుడు ఎవరు అని చెప్పేసి అడగడానికి ఉంది. మరి భారత గణతంత్ర దినోత్సవాలకు వచ్చినటువంటి తొలి దక్షిణాఫ్రికా అధ్యక్షుడు ఎవరు అంటే అతను నెల్సన్ మండేలా, 1995 లో నెల్సన్ మండేలా. సో ఆ కోణంలో మనం చదవడానికి ఆస్కారం కొన్ని ఉండాలి. ఇది మనము అంటే ఒక కరెంట్ ఈవెంట్స్ తీసుకుని దానికి సంబంధించి స్టాక్ జీకే అంశంతో మనం ముడిపెట్టినట్లయితే మనం ఈ ఆర్ఆర్బి వాటి ఎగ్జామ్ లో మంచి మార్కులు సాధించగలుగుతాము. సో అన్ని ఎగ్జామ్ అంటే మిగతా పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్స్ అన్ని ఒకలాగా ఉంటే ఈ ఆర్ఆర్బి సంబంధించిన కోణం అనేది డిఫరెంట్ గా ఉంటుంది కాబట్టి దాన్ని అధ్యయనం చేసే క్రమంలోనే మీకు ఒక ఈ యొక్క కౌటిల్య కెరియర్స్ వాళ్ళు ఈ అవగాహన కార్యక్రమాన్ని ఒక ఈ వీడియో రూపంలో చేయడం జరుగుతుంది. అయితే ఇది ఒక భారతదేశ స్థాయిలో మనం గమనించినట్లు ఇంకా చాలా అంశాల పైన మనకి ఒక ఊయిజ్ ఊలో అడగడానికి ఆస్కారం ఉంది. లాస్ట్ టైం కూడా ఇలాంటి చాలా బిట్స్ అడగడం జరిగింది. ప్రస్తుతం భారత అటార్నీ జనరల్ ఎవరు, సో అలా కాకుండా ప్రస్తుత భారత కాగ్ ఎవరు, ప్రస్తుతం మన లోకసభ స్పీకర్ ఎవరు, డిప్యూటీ స్పీకర్ ఎవరు, ఇలాంటి అంశాలతో పాటుగా క్రీడల్లో ప్రముఖమైన వ్యక్తుల పైన సాధించిన విజయాల పైన కూడా అడగడం జరిగింది. ఇంతో కాకుండా ఇంకొక అంశం మనం గమనించినట్లయితే భారతదేశంలోని ముఖ్యమైన ప్రభుత్వ రంగ సంస్థలు ఉన్నాయి. ఆ రంగ సంస్థలు ఏంటి, ప్రధాన కార్యాలయం ఎక్కడున్నాయి, ఆ సమాజంలో ప్రభుత్వ రంగ సంస్థ యొక్క చైర్మన్ ఎవరున్నారు, అలాంటి బిట్స్ మనకు అడగడం జరుగుతుంది అనమాట. సో ఆర్బిఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ఒక శక్తికాంత దాస్ ఎన్నో గవర్నర్, ఇలాంటివి మనం ఎక్స్పెక్ట్ చేయడానికి ఆస్కారం ఉంది. అలా కాకుండా ఆర్బిఐ మొదటి గవర్నర్ ఎవరు, ఆర్బిఐకి గవర్నర్ గా పనిచేసినటువంటి ఒక
తొలి భారతీయుడు ఎవరు, సో ఇలాంటి అంశాలపైన మనకు అడుగుతున్నాడు. సో అవి మనకు ఒక ప్రభుత్వ రంగ సంస్థల పైన, ఒక శాస్త్ర సాంకేత రంగాల సంస్థలు తీసుకొని, ఒక డిఆర్డిఓకి ప్రజెంట్ చైర్మన్ ఎవరు ఉన్నారు, సతీష్ రెడ్డి గారు. అయితే డిఆర్డిఓ ఏ సంవత్సరంలో ఏర్పాటు చేయబడింది, సో ఇలాంటి అంశాలని మనకి అడగడానికి ఆస్కారం ఉంది. ఇంకొకటి, మనకి భారతదేశంలో అంతరిక్ష మరియు అణు కార్యక్రమం, ఇది లేటెస్ట్ అప్డేట్స్ తో పాటుగా స్టాక్ ఓరియంటెడ్ ఇన్ఫర్మేషన్ కూడా మనం తీసుకోవడం జరుగుతుంది. సో ఫిబ్రవరి 6, 2019 ఒక ఇస్రో విజయవంతంగా ప్రయోగించిన ఉపగ్రహం ఏంటంటే అది GSAT-31. సో అలాంటి అంశం, సో ఇలాంటి GSAT తో పాటు ఇంకా లేటెస్ట్ వాటితో పాటుగా మనం ఒక భారత అంతరిక్ష పరిశోధన సంస్థ 1969 ఏర్పాటు చేయబడింది, అలా కాకుండా అంతరిక్షంలో ఎక్కువ రోజులు ఉన్నటువంటి వ్యోమగామి ఎవరు, భారత్ 2022 చేయనున్నటువంటి మానవ సహిత యాత్రకి పెట్టిన పేరు ఏంటి గగనియాన్, ఇలాంటి అంతరిక్ష విషయాలపైన, వాటితో పాటుగా కొన్ని అణు కార్యక్రమాలు అంటే ఇక్కడ మన భారత్ నిర్వహించినటువంటి అణ్వస్త్ర పరీక్షలు ఏదైతే 1974-1998 లో ఉన్న విషయాలు, ఇలాంటి వాటిపైన అడగడానికి ఆస్కారం ఉంది. బుద్ధుడు నవ్వాడు, బుద్ధుడు మళ్లీ నవ్వాడని ఒక రహస్య సంకేతంతో మనం 2 సార్లు మనం చేశాం. సో 1998 లో భారత సంబంధించినటువంటి అణ్వస్త్ర పరీక్ష చేసినప్పుడు, అణు పరీక్షలు చేసినప్పుడు అప్పుడు మన భారత ప్రధాని ఎవరంటారు, అటల్ బిహారీ వాజ్పేయి. ఎందుకు అతను ఇటీవల కాలంలో ఆగస్టు 16, 2018 మరణించడం జరిగింది అటల్ బిహారీ వాజ్పేయి. ఆ కోణంలో అలాంటి అంశాలపైన, అణు కార్యక్రమాలపైన, కైగా అణు విద్యుత్ కేంద్రం ఎక్కడ ఉంది, అణు విద్యుత్ కేంద్రాలు ఎక్కడున్న విషయం పైన, వాటి లొకేషన్ పైన, వాటి రికార్డ్స్ పైన కూడా అధ్యయనం చేయవలసిన అవసరం అనేది ఉంటుంది. భారతదేశంలో మొదటి అణు రియాక్టర్ ఏంటి, అతిపెద్ద అణు రియాక్టర్ ఏంటి, అలాంటి అన్ని అణు కార్యక్రమాల కిందకి వస్తాయి. ఇంకొకటి ఏంటంటే ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ అనమాట, ఈ పర్యావరణ సంబంధ అంశాలపైన కూడా అడగడానికి ఆస్కారం ఉంటుంది. ఇటీవల కాలంలో ఈ క్యోటో ప్రోటోకాల్, మాంట్రియల్ సంబంధించిన ప్రోటోకాల్ కానివ్వండి, ప్యారిస్ ఒప్పందమే కానివ్వండి, ఈ పోలాండ్లోని కటోవిస్ నగరంలో జరిగినటువంటి 24వ పర్యావరణ సదస్సు లేదా కాప్ అంటాం కాన్ఫరెన్స్ ఆన్ ది పార్టీస్, సో అలాంటి అడగడానికి కూడా ఆస్కారం ఉంది. పర్యావరణ సంబంధించినటువంటి అంశాలు, దాంతో పాటుగా ఈ కంప్యూటర్ అంటే బేసిక్ కంప్యూటర్ ఇన్ఫర్మేషన్ ప్రాథమిక భావనలు, అటు అనువర్తాల పైన కూడా అడుగుతున్నాడు. ఈ కంప్యూటర్ సంబంధించిన బేసిక్ సంబంధించినటువంటి ఒక కాన్సెప్ట్స్ పైన అడుగుతున్నాడు. కంప్యూటర్ పితామహుడు ఎవరు, లేదా సూపర్ కంప్యూటర్ వచ్చింది ప్రపంచంలో మరి ఇటీవల వచ్చిన సూపర్ కంప్యూటర్ ఏంటి, ఇటీవల కాలంలో సమిత్ అనే పేరుతో ఒక సూపర్ కంప్యూటర్ వచ్చింది, అది ఏ దేశానికి చెందింది. సో ఇలాంటి ప్రశ్నలు మనం ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది వచ్చింది కంప్యూటర్ అనుసంధానంగా, ఈ రోజు కృత్రిమ మేధస్సును తయారు చేయడం జరిగింది. ఆ కృత్రిమ మేధస్సు ఇన్ఫర్మేషన్ పైన కూడా ఎక్స్పెక్ట్ చేయడానికి ఆస్కారం ఉంది. ఆ కృత్రిమ మేధస్సు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే పదాన్ని తొలిసారిగా ఎవరు వాడారని చెప్పేసి అంటాడు, జాన్ మ్యాక్ కార్టీ వాడారు. సో ఇలాంటి దీంతో పాటుగా మరొకటి లాస్ట్ మనకు కనబడుతుంది, ముఖ్యమైనటువంటి అబ్రివేషన్స్. ప్రతి ఆర్ఆర్బి ఎగ్జామ్ లో ఈ ముఖ్యమైన అబ్రివేషన్స్ పైన అడుగుతున్నాడు. సో బిఏఆర్సి బార్క్ అంటే ఏంటి, బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్, అలా కాకుండా ఇంకా చాలా విషయాలు. వివిపిఈటి ఇటీవల కాలంలో ఎన్నికల వ్యవస్థలో వచ్చింది ఏంటంటే వివిపిఈటి. వివిపిఈటి అంటే ఓటర్ వెరిఫియబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్. సో ఇలాంటి ఇన్ఫర్మేషన్, ఇలాంటి వాటి అబ్జర్వేషన్స్, ముఖ్యమైన అబ్జర్వేషన్స్ మనం నేర్చుకునే ప్రయత్నం చేయాలి. ఇక తర్వాత ఈ జాతీయ అంతర్జాతీయ ప్రాముఖ్యత గల వర్ధమాన అంశాలు, ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ భావాల నుండి అంటే ఈ సంవత్సరం విషయాల నుండి లాస్ట్ ప్రీవియస్ సంవత్సరం ఎగ్జామ్స్ లో ఎలాంటి బిట్స్ వచ్చాయి, అన్ని కంప్యూటర్ బేస్ తో జరుగుతున్న ఎగ్జామ్స్ చాలా ఉంటాయి, అన్ని కొన్ని ముఖ్యమైనటువంటి ప్రశ్నలు తీసుకోవడం జరిగింది. సో అందులో ఒక క్వశ్చన్ గమనించినట్లయితే, ఒక ది ఆన్యువల్ బుచ్చిబాబు మెమోరియల్ ట్రోఫీ ఈజ్ అవార్డెడ్ ఇన్ విచ్ స్పోర్ట్ ఇన్ ఇండియా, అంటే బుచ్చిబాబు ఒకేనా మెమోరియల్ ట్రోఫీ అనే పేరుతో ఒకనా ఏ క్రీడలో ఒకనా ఈ సంబంధించినటువంటి ఒక ట్రోఫీని ఇస్తారు, ఈ టోర్నమెంట్ నిర్వహిస్తారని చెప్పేసి అడగడం జరిగింది. సో అలాంటి కూడా అడుగుతున్నాడు. రంజీ ట్రోఫీ మనకి ఇలాంటి తెలుసు, రంజీ ట్రోఫీ, దులీప్ ట్రోఫీ, విజయ్ హజారే ట్రోఫీ. సో వాటితో పాటు ఇలా ఒక డిఫరెంట్ ఉన్నటువంటి ఒక బుచ్చిబాబు మెమోరియల్ ట్రోఫీని కూడా నిర్వహించడం జరిగింది ఇటీవల, అది ఏ క్రీడలో ఇస్తారు అని చెప్పేసి అడగడం జరిగింది. వాళ్ళు ఇచ్చినటువంటి అంటే ఆ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు వాళ్ళు ఇచ్చినటువంటి ఆన్సర్ లో మనకి ఏముందంటే ఇక్కడ క్రికెట్ అనే విషయం గమనించండి, ఒక ప్రీవియస్ బిట్ అనమాట. అంతేకాకుండా ఈ యొక్క ఐక్యరాజ్య సంబంధించినటువంటి క్లైమేట్ అంటే ఈ సంవత్సరం శీతోష్ణ స్థితి యొక్క వాతావరణ సంబంధించినటువంటి సొల్యూషన్స్ అవార్డులలో విచ్ ఇండియన్ ఎన్విరాన్మెంట్ గ్రూప్ ఫర్ దేర్ వర్క్ విత్ వేస్ట్ పికర్స్ అండ్ ఈ వేస్ట్ అంటే ఈ వేస్ట్ లో ఈ వేస్ట్ పికర్స్ లో కృషి చేసినటువంటి ఏ భారత సంబంధించినటువంటి ఒక పర్యావరణ సంస్థకి ఈ అవార్డు వచ్చింది ఐక్యరాజ్య సమితి
okay, na, Sitoshthiti Solutions Award, anedi, Pariskar Sadhan Award, ochindante, adi, manaki, kada, chintan, anjepe, shadu, jaru, ka, Science and Technology Point of, lo, ala, related, ga, manaki, adugutunna, anamata, akkada, jarutunna, ante, ekka, Stockji, ki, anukunta, Stockji, to, part, Stockji, ki, amsham, to, partu, atla, tiskaradam, jarigindi, alanti, bits, paina, kuda. So, avi, telusukovali, manam. Tarvata, next, ikkada, which is India's first visually impaired friendly railway station. ఎక్కడెక్కడ బదిరి విజువల్లీ అంటే విజువల్లీ ఒక నందులకు కూడా మనకి ఇక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రైల్వే స్టేషన్ లో వెళ్ళడం అనేది చాలా విజువల్లీ ఇంపేర్డ్ ఫ్రెండ్లీ రైల్వే స్టేషన్ గా మనం చెప్తాం. అక్కడ అందులకు కూడా వెళ్ళి అక్కడ రైల్వే స్టేషన్ యూజ్ చేసుకోవచ్చు. రైలు ఎక్కడానికి అన్ని సదుపాయాలు ఒక ఏర్పాటు చేసినటువంటి తొలి రైల్వే స్టేషన్ భారతదేశంలో ఎక్కడుందని చెప్పేసి అంటే అది మైసూర్ లో అలాంటి అంశం. అలా కాకుండా రీసెంట్ గా మనం గమనించే ఇలాంటి రైల్వే ఇన్ఫర్మేషన్ లో భారతదేశంలో తొలి ఒకన భారతదేశంలో తొలి సౌరయుత రైల్వే స్టేషన్ ఏది అంటారు. భారత ద ఫస్ట్ సోలార్ యూటిలైజ్డ్ రైల్వే స్టేషన్ ఇండియా అని చెప్పేసి అంటే అది గుహతి రైల్వే స్టేషన్. యుఎస్ గమనించాలి, ఒకప్పుడు మనము ఈ గుహతిని గౌహతి అనేవాళ్ళం, ప్రజెంట్ ఈ మనం గుహతిగా పిలుస్తున్నాం. అస్సాం లో ఉంటుంది గుహతి అనే విషయం. సో ఇట్లా మనం తెలుసుకునే ప్రయత్నం చేయాలి. సో నెక్స్ట్ మనం ఇక్కడ బేటీ బచావో బేటీ పడావో క్యాంపెయిన్ వాజ్ రీసెంట్లీ లాంచ్డ్ బై యూనియన్ గవర్నమెంట్ ఇన్ పార్ట్నర్షిప్ విత్ విచ్ కంపెనీ. అంటే ఇటీవల కాలంలో ఈ బేటీ బచావో బేటీ పడావో అనే కార్యక్రమాన్ని ఒక భారత ప్రభుత్వం ఏ కంపెనీతో కలిసి పాల్గొంది అని చెప్పేసి ఒక రియల్ గా ఒక ఇది ఒక గొప్ప ప్రశ్నగా, అంతేకాకుండా కొంచెం లోతైన ప్రశ్నగా చెప్పడానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఇలాంటి ప్రశ్నలు కూడా అడుగుతున్నాడు ఇక్కడ. అది సెల్టిక్ మొబైల్ మీడియా. అంటే మనం అనుకుంటూ ఉంటాయంటే ప్రిపరేషన్ అనేది గ్రూప్ డి అనేది లేదా ఆర్ఆర్బి అనే జాబ్స్ ఏవైతే ఉన్నాయో ఆర్ఆర్బి రిక్రూట్మెంట్ లో ఈజీగా అడుగుతాడు, స్టాక్ ఓరియంటెడ్ అడుగుతాడు. సో ఇలాంటి వాటికి మనం చెప్పొచ్చు కొంచెం స్టాండర్డ్ పెంచుతున్న విషయం మనం తెలుసుకోవాలి. ఆ స్టాండర్డ్ తగ్గట్టుగా మనం ప్రిపేర్ అయితే అంటే 2019కి ఆ విధంగా తయారయ్యే విధంగా 2019లో జరిగినటువంటి ఆర్ఆర్బి విధంగా ఆర్ఆర్బికి ఒక జాబు ఒక విధంగా మనకి తయారయ్యే విధంగా మనం ప్రిపేర్ కావాల్సిన అవసరం ఉంది. అందుకోసమే కౌటిల్య ఏం చేస్తూ ఇలాంటి ప్రశ్నలు మీకు పరిచయం చేపిస్తుంది. తర్వాత నెక్స్ట్ మనకి ఇండియాస్ ర్యాంక్ ఇన్ ద వరల్డ్ గివింగ్ ఇండెక్స్ ఫర్ ద ఇయర్ 2015. మనకి ఇక్కడ 2017 లో 2018 లో ఎగ్జామ్ జరిగినప్పటికి కూడా ఈ 2015 అయినా ర్యాంకింగ్ అవడం జరిగింది. వరల్డ్ గివింగ్ ఇండెక్స్ లో ఒకనా ప్రపంచం తీసుకునే సంబంధించిన ఒక సూచన అంటారు. మరి గివింగ్ ఇండెక్స్ లో గివింగ్ ఇండెక్స్ లో మన భారత స్థానం అప్పుడు 106 స్థానం ఉన్న విషయం. అంటే ఇక్కడ దీన్ని బట్టి చూసినట్లయితే ఇండెక్సెస్ పైన కూడా మనకి అడుగుతున్నాడు అన్నమాట. ప్రపంచ జనాభాలో స్థానమే కాకుండా ప్రపంచంలో ఇలాంటి గివింగ్ ఇండెక్స్ అనే డిఫరెంట్ ఇండెక్స్ ని కూడా అడుగుతున్నాడు. సంతోషకరమైన సూచనలు హ్యాపీనెస్ ఇండెక్స్ లో ర్యాంక్ ఏంటి, హ్యూమన్ డెవలప్ ఇండెక్స్ లో ర్యాంకింగ్ ఏంటి, అలా కాకుండా ఇంకా చాలా ఒక ఎకనామిక్ ఫ్రీడమ్ ఇండెక్స్ లో ర్యాంకింగ్ ఏంటి, లేదా ఒక ఇలాంటి ర్యాంకింగ్స్ పైన మనం ఖచ్చితంగా అధ్యయనం చేయాలని దీన్ని బట్టి మనకు తెలుస్తుంది. ఇక తర్వాత నెక్స్ట్ 18వ సార్క్ మీటింగ్ అనేది 2014 లో ఎక్కడ జరిగిందని అడగడం జరిగింది. ద 18th సార్క్ మీటింగ్ ఆర్ మీట్ వాజ్ హెల్డ్ ఇన్ నవంబర్ 2014 దట్ ఈస్ క్యాపిటల్ సిటీ ఆఫ్ ది నేపాల్ దట్ ఈస్ కాట్మాండ్ లో జరిగింది అని 18వ సార్క్ సమావేశం ఇక్కడ జరిగింది. అంటే దీన్ని బట్టి చూసినట్టు ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ పైన కూడా అడుగుతున్నాడు. అంటే అంతర్జాతీయ సంస్థలు అండ్ ఇట్స్ మీటింగ్స్ అంటే వాటి యొక్క సమావేశాల పైన అడగడానికి ఆస్కారం ఉంది. ఇటీవల జరిగినటువంటి చాలా సమావేశాలు బిమ్స్టెక్ సమావేశం పైన మనం అధ్యయనం చేయవలసి ఉంటుంది. ఎస్సీఓ సమావేశం ఎక్కడ జరిగింది, దాంతో పాటుగా జీ గ్రూప్ సమావేశం అంటే G7 G20 లాంటి సమావేశాల పైన, మిగతా సమావేశాల పైన అంతర్జాతీయ కూటమిలో ఉన్న సమావేశాల పైన అధ్యయనం చేయవలసిన అవసరం అనేది ఉంటుంది. ఈ తర్వాత నెక్స్ట్ క్రీడల విభాగంలో విచ్ కంట్రీ టాప్ ద ఫిఫా వరల్డ్ ఫుట్బాల్ ర్యాంకింగ్ ఫర్ ద ఇయర్ 2015. 2015 లో ఈ ఫిఫా వరల్డ్ ఫుట్బాల్ ర్యాంకింగ్ లో మొదటి ప్లేస్ లో ఉన్నది ఏంది అని చెప్పేసి అన్నాడు. అప్పుడు బెల్జియం ఉన్నది అనే విషయం. అంటే ఇక్కడ ఆ స్పోర్ట్స్ ఐటమ్ లో కూడా మనకు గేమ్స్ లలో కూడా ప్రశ్నలు అడుగుతున్న విషయం మనకి తెలుసుకోవాలి. ఫిఫా లాంటి ఒక ఫుట్బాల్ కప్పు పైన కూడా ఇక్కడ అడగడం జరిగింది. ఫుట్బాల్ సంబంధించిన ర్యాంకింగ్స్ పైన కూడా అడగడం జరిగింది. అంటే స్టాండర్డ్ కొంచెం ఉన్నదని విషయం గమనించడం, ఇంకా స్టాండర్డ్ పెరిగింది అని చెప్పేసి. మనం 2019 గా ఉంటున్నాం కాబట్టి ఇంకా కొంచెం పెంచుకోవాలి. దాంతో పాటుగా విచ్ ఆఫ్ దిస్ గేమ్స్ ఈజ్ అసోసియేటెడ్ విత్ ద టర్మ్ గ్రాండ్ స్లమ్, అంటే గ్రాండ్ స్లమ్ అనే పదంతో అనుబంధం ఉన్నటువంటి క్రీడ ఏదన్నాడు. రైట్ ఆన్సర్ ఇక్కడ చూసినట్టే టెన్నిస్ అని చెప్పడానికి ఉంది. టెన్నిస్ లో మనకి ఇక్కడ గ్రాండ్ స్లమ్ లు అంటారు. అంటే ఈ టెన్నిస్ లో ఈ గ్రాండ్ స్లమ్ అనే పదాన్ని మనం యూజ్ చేస్తాం. అది ఒక టోర్నమెంట్ అంటారు మన ఇక్కడ. అది ఆస్ట్రేలియా ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్, తర్వాత వింబుల్డన్ ఓపెన్, తర్వాత యుఎస్ ఓపెన్, వీటిని మనం ఏమంటున్నాం అంటే ఒక గ్రాండ్ స్లమ్స్ అంటాం. వీటిని సాధించిన నాలుగు సాధిస్తే వాటిని కెరీర్ స్లామ్ అంటారు. సో ఇలాంటి వర్డ్స్ అంటే వర్డ్స్ పైన అంటే టెర్మినాలజీ పైన కూడా ఈ యొక్క
గేమ్స్ లో ఉన్న టెర్మినాలజీ పైన కూడా ప్రతిసారి ఆర్ఆర్బి లో అడుగుతున్నాడు. సో అది మిగతా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ఆర్ఆర్బి కున్న ఉన్న ఎగ్జామ్స్ కి మనకు ఒక వేరియేషన్ తేడాన్ని మేము గమనిస్తున్నాం. కాబట్టి కప్స్ ఇక్కడ టోర్నమెంట్స్ పైన అందులో ఉన్నటువంటి టెర్మినాలజీ పైన మనం ఖచ్చితంగా అడగడానికి ఆస్కారం ఉంది. మనం క్రికెట్ లాంటి వాటిని మనం ఈజీగా చెప్తాం, ప్రీ హిట్ అంటే ఏంటి ఇలాంటిది, మన డ్యూస్ అనే పదాన్ని ఇక్కడ యూజ్ చేస్తాము. దాంతో పాటుగా ఇంకా రెడ్ కార్ ఒక ఇలాంటి చాలా పదాల పైన మనము తెలుసుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది. ఇక తర్వాత ఇక నెక్స్ట్ ఇన్ విచ్ సిటీ ఈజ్ మేజర్ ధ్యాన్ చంద్ నేషనల్ స్టేడియం, మేజర్ ధ్యాన్ చంద్ జాతీయ స్టేడియం అనేది ఎక్కడ కలదని చెప్పేసి ఇక్కడ అడగడం జరిగింది. ఢిల్లీలో ఉందని చెప్పేసి ఇక్కడ రైట్ ఆన్సర్ ఇవ్వడం జరిగింది. అండ్ ఇది ధ్యాన్ చంద్ పైన మనకు ఒక స్టేడియం నిర్మించడం జరిగింది అనమాట. సో అలాంటి స్పోర్ట్స్ పైన మనకు అడుగుతున్నాడు. ఇక దాంతో పాటుగా ఇంకా ఇంకా మనం చూసినట్లయితే ఇక్కడ ఒక పర్సన్ పేరు ఇవ్వడం జరిగింది, ఒక ఇఫికి పుణ్యే పొహంబా వాంద మో ఇబ్రహీం అవార్డ్ ఫర్ ది ఆఫ్రికన్ లీడర్షిప్ ఇన్ 2014. ఈ వాజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ది విచ్ కంట్రీ అంటే ఇక్కడ మో ఇబ్రహీం అనే ఒక అవార్డు పొందాడు ఒక ఆఫ్రికన్ లీడర్షిప్ కి అతను 2014లో. అయితే ఇతను ఇఫికి ఫున్యే బొహంబా అనే వ్యక్తి ఏ దేశానికి అధ్యక్షుడు అని చెప్పేసి అడగడం జరిగింది. నమీబియా అధ్యక్షుడికి ఇక్కడ రైట్ ఆన్సర్ ఇవ్వడం జరిగింది. అంటే ఇది ఆఫ్రికన్ దేశ అధ్యక్షులపైన అంటే ఆఫ్రికా ఖండంలో ఉన్నటువంటి అధ్యక్షులపైన కూడా అడుగుతున్నాడు. అంటే ఎవరికైతే వార్తల్లో ఉన్నారో అతను అవార్డు రావడం వల్ల అతను న్యూస్ లో ఉన్నాడు కాబట్టి దానిపైన అడగడానికి ఆస్కారం. సో ఆ కోణంలో మనం ఇక్కడ మనం చూసుకోవాలి. ప్రపంచ స్థాయి వ్యక్తుల పైన కూడా అధ్యయనం చేయవలసిన అవసరం అనేది ఉంటుంది. తర్వాత ఇంకొక విషయం గమనించినట్లయితే ఈ విన్యాసాల పైన కూడా అంటే రక్షణ ఇలాంటి విన్యాసాల పైన కూడా అడుగుతున్నాడు. సింబెక్స్ అంటాం. ఈ సింబెక్స్ ఈజ్ ఎన్ యాన్యువల్ నావల్ ఎక్సర్సైజ్ బిట్వీన్ ఇండియా అండ్ సింగపూర్. ఇన్ విచ్ ఇయర్ వాజ్ ఇట్ ఫార్ములేటెడ్ అంటే ఫార్మలైజ్డ్ అంటే ఎప్పుడు ఇది స్టార్ట్ అయింది. సింబెక్స్ అనేది ఒక సంవత్సరంలో జరుగుతుంది, ప్రతి సంవత్సరం జరుగుతుంది ఇండియా సింగపూర్ మధ్య. ఇది ఒక అయితే ఇది ఒక నావల్ ఎక్సర్సైజ్ అంటే ఇక్కడ ఒక ఇది ఒక నావిక విన్యాసం. అయితే ఇది మరి ఎప్పుడు స్టార్ట్ అయింది అని చెప్పేసి అనడం జరిగింది. సో ఇది 1994లో ప్రారంభించడం జరిగిందని మనకి ఇక్కడ ఆన్సర్ ఇవ్వడం జరిగింది. సో అది గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయాలి మనకి సింబెక్స్ పైన సింగపూర్ ఇండియా సంబంధాల పైన. తర్వాత నెక్స్ట్ ఇంకా ఇది ఒక సైన్స్ అండ్ టెక్నాలజీ పరంగా గమనించినట్లయితే వాట్ ఈస్ ద మిషన్ ఆఫ్ ది శాటిలైట్ స్మాప్ లాంచ్డ్ బై నాసా. నాసా ఇటీవల కాలంలో ఒక శాటిలైట్ స్మాప్ ను పంపించింది. దాని ఒక ఉద్దేశం ఏంటి, అది ఏం చేస్తుంది అని చెప్పేసి అంటున్నాడు. అది అబ్జర్వ్ ద మెజర్ అండ్ మాయిచర్ ఆఫ్ ది సాయిల్ అండ్ ఎర్త్ సర్ఫేస్. అది భూమిపై ఉన్నటువంటి భూమిపై ఉన్నటువంటి నేలలో ఇది తేమ శాతాన్ని ఒక నేలలో ఉన్నటువంటి తేమ శాతాన్ని దాన్ని అంచనా వేస్తుంది. ఏదంటే స్మాప్ అనే ఒక శాటిలైట్ అంటే నాసా అంటే ఇది అమెరికన్ సంబంధించినటువంటి ఒక అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా అంటాం. నాసా అంటే నేషనల్ ఏరోనాటిక్స్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ అంటాం. సో అలాంటివి మనం ప్రయత్నం చేయాలి. దాంతో పాటుగా ఇది అప్పుడు జరిగిన విషయం, మరి అప్పుడు 2017-18 లో జరిగిన దానికి ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఉంది. మళ్ళీ నాసాకు లేటెస్ట్ డెవలప్మెంట్ మనం అధ్యయనం చేయాలి. ఏంటి అధ్యయనం అంటే అది ఇటీవల నాసా మీకు పార్కర్ సోలార్ ప్రోబ్ అనే ఒక దాన్ని ఒక మిషన్ కార్యక్రమం చేసింది. ఈ పార్కర్ సోలార్ ప్రోబ్ ని మరి పంపించింది అంతరిక్షంలోకి. దేన్ని అధ్యయనం చేయడానికి పంపించింది అంటే ఇది సూర్యుని అధ్యయనం చేయడానికి పంపించింది. ఒక సూర్యుని అధ్యయనం గురించి పార్కర్ సోలార్ ప్రోబ్. సో అది ఏ రోజు పంపించింది అంటాడు, అది ఆగస్టు 12, 2019. సో అలాంటి అంశాలను కూడా లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకుంటూ ఇంకా వివిధ దేశాలు చేసినటువంటి ఎక్స్పెరిమెంట్స్ పైన స్పేస్ టెక్నాలజీలో మనం అధ్యయనం చేయవలసిన అవసరం అనేది ఉంటుంది. ఇక తర్వాత సైంటిస్టుల పైన, ఈ సైంటిస్టుల పైన మనం గమనిస్తే ఒకనైతను అంటే ఈ సైంటిస్ట్ తో కలుపుకొని ఎలాంగ్విత్ అంటే విచ్ ఫేమస్ సైంటిస్ట్ ఎలాంగ్విత్ ఎమిలీ గంగ్నన్ ఇన్వెంటెడ్ ద ఆక్వాలంగ్ అనే దాన్ని ఎవరు కనిపెట్టారు అని చెప్పేసి అడగడం జరిగింది. అంటే ఎమిలీ గంగ్నన్ తో కలుపుకొని అంటే జాక్విస్ కౌస్ట్ అంటే ఈ ఆవిష్కరణలపైన కూడా అడుగుతున్నాడు. ఆవిష్కరణలపైన మనము అన్ని చూసుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది. ఈ తర్వాత నెక్స్ట్ వాట్ ఈస్ ద నిక్ నేమ్ ఫర్ ది గ్రేట్ బెల్ ఆఫ్ ది క్లాక్ ఎట్ ద నార్త్ ఎండ్ ఆఫ్ ది ప్యాలెస్ ఆఫ్ వెస్ట్ మినిస్టర్ ఇన్ లండన్. లండన్ లో ఉన్నటువంటి గ్రేట్ బెల్ ఆఫ్ ది క్లాక్ కి ఉన్నటువంటి ఒక నిక్ నేమ్ ఏంటి అని చెప్పేసి అన్నాడు అనమాట. ఆ నిక్ నేమ్ ఏంటంటే దట్ ఈస్ కాల్డ్ ఒక గడియారము, అది బిగ్ బెన్ గడియారంగా పిలుస్తామన్నాడు. సో అలాంటి అంశాల పైన కూడా ఒక స్టాండర్డ్ ని విధంగా అడుగుతున్నాడు. దాంతో పాటుగా వాట్ ఈస్ ద చింతకుముందు చెప్పినాం కదా మన ఒక కరెంట్ అఫైర్స్ భాగంగా అబ్రివేషన్స్ పైన అడుగుతున్నాడు.
abbreviations लो मन चूसिनट्लयते CCMB ओक प्रीमियर रिसर्च इंस्टीट्यूट इन इंडिया व्हाट इस द फुल फॉर्म ऑफ दिस CCMB अन्नाड ई हैदराबाद लो उन्नटुवंटि ई CCMB का अब्रिवेशन एंटी अन्नप्पुडु सेंटर फॉर सेल्युलर एंड मॉलिक्युलर बायोलॉजी सो अलांटि वाटि पैना मन चूसुकोवाल्सिन अवसरम उंदंटे ई अब्रिवेशंस पैना साइंटिफिक ऑर्गनाइजेशंस पैना ఖచ్చితమైన బిట్స్ అనేది మనకి ఈ యొక్క RRB లో వస్తున్నాయి కాబట్టి ఆ తరహా మనం ప్రిపేర్ అయితే 100% మనం సక్సెస్ అవుతాం అంటే ఈ యొక్క ఎగ్జామినేషన్ లో ఎలాంటి ప్రశ్నలు వస్తున్నాయి గతంలో మళ్ళీ ఎలాంటి రాబోతున్నాయి వాటిని డెవలప్మెంట్ బిట్స్ ని మనము అధ్యయనం చేస్తే మనము ఒక ష్యూర్ గా ఈ యొక్క కాంపిటేటివ్ ఎగ్జామ్ లో మనము సక్సెస్ కావడానికి ఆస్కారం ఉంది అంతేకాకుండా ఇటు వరకు ఒక కంప్యూటర్ పైన చూడండి ఒక సంవత్సరం అంటే చూడండి విచ్ కంట్రీ రీసెంట్లీ లాంచ్ ఒక తిహునై తిహునై వన్ సి మ్యాపింగ్ శాటిలైట్ ఏకంటే ఇటీవల కాలంలో తిహునై వన్ సి ఒక మ్యాపింగ్ శాటిలైట్ పంపించింది అంటే చైనా సో అలాంటి అంశాలకు సంబంధించిన విషయంలో దాంతో పాటుగా సో ఓకేనా 1 MB అంటే ఎంత అని చెప్పేసి అన్నాడు ఒక కంప్యూటర్ బేసిక్ అందుకే చెప్పుకున్న బేసిక్ కాన్సెప్ట్ ఆఫ్ ది కంప్యూటర్ కంప్యూటర్ యొక్క ప్రాథమిక భావనలో ఇక్కడ గమనించినట్లయితే ఒక ఒక ఎంబీ అంటే ఎంతకి ఈక్వల్ ఎంతకు సమానం అని చెప్పేసి అన్నాడు 1024 KB కి 1024 KB కి సమానం అనే అంశం మనం తెలుసుకుంటున్నాం అంతేకాకుండా ఇంకా కంప్యూటర్ విషయంలో మనం ఒక సోషల్ మీడియాని బేస్ చేసుకుని ఒక మార్క్ జుకర్బర్గ్ అనే వారు ఏ యొక్క కంపెనీ ఫౌండ్ చేశాడు ఏ కంపెనీ ఆ విధంగా స్థాపించాడు అని చెప్పేసి అన్నాడు అంటే మార్క్ జుకర్బర్గ్ ఫౌండెడ్ విచ్ కంపెనీ అని చెప్పేసి అన్నాడు దట్ ఈస్ ఇక్కడ ఫేస్బుక్ అని చెప్పేసి అన్నాడు ఫేస్బుక్ రేపు అడుగోచ్చు ట్విట్టర్ ఎవరు ఎవరు ఫౌండర్ చేశారు మైక్రోసాఫ్ట్ ని ఎవరు ఫౌండ్ చేశారు దాంతో పాటు ఇటీవల కాలంలో మైక్రోసాఫ్ట్ కి ఒక వన్ ఆఫ్ ద ఫౌండర్స్ గా ఉన్నటువంటి ఓకేనా వ్యక్తి చనిపోయాడు అతని పేరేంటి ఇలాంటి అంశాల పైన మనకు ఆడడానికి ఆస్కారం ఉంది సో మనం బీ కేర్ఫుల్ గా ఉంటూ చేసుకుంటూ ఉండాలి వాటిపైన అధ్యయనం చేయాలి దాంతో పాటుగా విచ్ విండోస్ ప్రోగ్రామ్ విల్ యూజ్ టు మేనేజ్ ద ఫైల్స్ అండ్ ఫోల్డర్స్ ఫైల్స్ అండ్ ఫోల్డర్స్ ని మేనేజ్ చేయడానికి విండోస్ లో ఏ ప్రోగ్రామ్ యూజ్ చేస్తామన్నాడు దట్ ఈస్ విండోస్ ఎక్స్ప్లోరర్ సో అలాంటి ఒక కంప్యూటర్ యొక్క ప్రాథమిక భావనలు ఎంఎస్ ఆఫీస్ అంటే ఏంటి విండోస్ అంటే ఇలాంటి అంశాలపైన మనం అధ్యయనం చేయాలన్నమాట ఇక తర్వాత భారతదేశ చరిత్ర మరియు జాతీయోద్యమం భారతదేశ సాహిత్యము ఈ ముఖ్యమైనటువంటి చారిత్రక కట్టడాలు ప్రదేశాలు కళలు ఇవన్నీ కూడా హిస్టరీ బేస్ పైన ఎలాంటి ప్రశ్నలు మనకు వస్తున్నాయో చూసే ప్రయత్నం చేస్తే లాస్ట్ టైం ఇలా అంటే ఎక్కువగా స్ట్రాటజీకి అడుగుతున్న విషయం అంటే స్టాక్ ఓరియంటెడ్ ఉన్న హిస్టరీ ద హిందూ విడోస్ రీమ్యారేజ్ యాక్ట్ వాజ్ ఎనాక్టెడ్ ఇన్ విచ్ ఇయర్ సో హిందూ విడోస్ రీమ్యారేజెస్ అంటే వితంతు పునర్వివాహం అంటారు ఆ చట్టం అనేది ఎప్పుడు వచ్చింది అని చెప్పేసి అన్నాడు ఇక్కడ 1856 అని మనకు రైట్ ఆన్సర్ ఇవ్వడం జరిగింది అంతేకాకుండా ఈ కింది ఏ మొఘల్ సామ్రాజ్యాన్ని పరిపాలించినటువంటి ఒక రాజుని మనము ఏమని పిలుస్తున్నాం అంటే జిందా ఫిర్ ద లివింగ్ సెయింట్ అని పిలుస్తున్నారని ఒక నిక్నేమ్ తో పిలుస్తున్నారని అంటే అతను ఔరంగజేబ్ అంటే ఇక్కడ వ్యక్తులు మారు పేర్లు వాళ్ళు సాధించిన విజయాలకు అనుగుణంగా వచ్చే వాటిపైన మనం ఇక్కడ అధ్యయనం చేయవలసిన అవసరం అనేది ఉంటుంది దాంతో పాటుగా ఇంకా కొంచెం ల్యాండ్ సిస్టమ్ పైన వాటిపైన కూడా మనం గమనించండి ఇక్కడ ఇన్ ఆర్డర్ టు ప్రమోట్ కల్టివేషన్ డ్యూరింగ్ ద మెడివల్ పీరియడ్ ద రూలర్స్ ఆఫ్ ది దక్కన్ అడాప్టెడ్ మెజర్స్ లైక్ ఇస్తవా వాట్ డస్ ఇస్తవా మీన్ అంటే ఏంటి అని చెప్పేసి అన్నాడు ఇట్ ఈస్ ఏ కన్సెషనల్ అసెస్మెంట్ ఆఫ్ ది ల్యాండ్ రెవెన్యూ గా మనకి ఇక్కడ ఒక సిస్టమ్ పైన అంటే భూశిస్తు పైన కూడా ఇలాంటి బిట్స్ అనేది అక్కడ అడుగుతున్నాడు అనమాట సో అందుకోసమే ఇక్కడ మనకు సంబంధించినటువంటి కోణానికి మనం చూసుకోవాలి హిస్టరీ పాయింట్ ఆఫ్ లో ఇంకా హిస్టరీ పాయింట్ ఆఫ్ లో లాస్ట్ ఇయర్ అయిన కొన్ని బిట్స్ ని మనం చూస్తే ఒక భారత జాతీయ కాంగ్రెస్ విషయంలో గాని భారతదేశం స్వాతంత్రం వచ్చినప్పుడు భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎవరు అలాంటి పైన భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎవరు హూ ఇస్ ద ఫౌండర్ ఆఫ్ ది ఐఎన్సీ అంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ హూ ఇస్ ద ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ది ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ హూ ఇస్ ద ఫస్ట్ ముస్లిం బికేమ్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ది ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అండ్ హూ ఇస్ ద ఫస్ట్ ఉమెన్ బికేమ్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ది ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ హూ ఇస్ ద ఫస్ట్ ఇండియన్ ఉమెన్ బికేమ్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ది ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అంటే భారత జాతీయ కాంగ్రెస్ కు అధ్యక్షుడైన తొలి వ్యక్తి ఎవరు భారత జాతీయ కాంగ్రెస్ కి స్థాపకుడు ఎవరు భారత జాతీయ కాంగ్రెస్ కి ఎక్కువ వయసులో అతను అధ్యక్షుడు అయ్యాడు భారత జాతీయ కాంగ్రెస్ కు అధ్యక్షురాలిగా పనిచేసిన తొలి మహిళ భారత కాంగ్రెస్ కి అధ్యక్షురాలిగా పనిచేసిన తొలి భారతీయ మహిళ సో అలాంటి బిట్స్ కూడా మనకు చాలా చూసాం ఆ సామ్రాజ్యాల పైన వాళ్ళ స్థాపకుల పైన వాటిపైన ఖచ్చితంగా మనం అధ్యయనం చేయవలసిన అవసరం అనేది ఉంటుంది ఇక నెక్స్ట్ ఈ సైన్స్ విషయంలో మనకు అక్కడ క్లారిటీ ఇవ్వడం జరిగింది
अप तू टेंथ सीबीएसई स्टैंडर्ड का इवडन जरिए टेंथ सीबीएसई स्टैंडर्ड लो मनो मिकर प्रिपेयर गाल्स नावसरम उन्तुंदी वृक्षा मरियु जंतु विभागम लोनी या शास्त्रीय अध्ययन मनी जे पेशन फ्लोरा फाउना जे पेशी निर्णय जरिए दी आ समझ नंटी दान कोनम लो लास्ट ईयर एलांटी बिट्स अच्छा एंटे ओका केमिस्ट्री डिपार्टमेंट मन गमनी चलते ई ओका आम्ल वर्षाल लो उन्डे दी इन्दन विच ऑफ द फॉलोइंग गैसेस इज एसोसिएटेड विद द एसिड रेन एंड एसिड रेन दट इज द सल्फर डाइऑक्साइड अनि चेप्पेसी मनकुंदी सो मनकी क्लोरोफ्लोरोकार्बन्स पैन गानी ఇలాంటి పైన గాని మనకి అడుగుతున్నాడు అన్నమాట ఇది సో వాట్ ఈస్ ద ఒక నా సైన్స్ ఒక బయాలజీ నుండి వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ ది ఎయిడ్స్ అన్నాడు దట్ ఈస్ అక్వైర్డ్ ఇమ్యునో డిఫిషియన్సీ అన్నాడు ఈ మధ్య కాలంలో మనకు టీటీ స్థానంలో ఒక టీటీ అనే ఒక వ్యాక్సిన్ స్థానంలో టీడీ వస్తుందని చెప్పేసి ఈ రోజు మనకు ఒక చర్చ జరుగుతుంది అలాంటప్పుడు టీడీ అంటే ఏంటంటే టీటీ అంటే ఇక్కడ ఒక టెటానస్ టాక్సైడ్ మరి వాట్ అబౌట్ టీడీ అని అడగడానికి ఉంది అది టెటానస్ డిప్తీరియా బీసీజీ అంటే ఏంటి ఇలాంటి వాటిని మనము ఈ కోణంలో మనం అధ్యయనం చేయవలసిన అవసరం అనేది ఉందన్నమాట ఇక తర్వాత విచ్ పాయిజనస్ గ్యాస్ ఇస్ క్రియేటెడ్ బై ఇన్కంప్లీట్ బర్నింగ్ ఆఫ్ పెట్రోల్ ఆర్ డీజిల్ ఇన్ వెహికల్స్ అంటే ఇక్కడ ఒక విషపూరితమైనటువంటి ఒక గ్యాస్ అనేది వస్తుంది డీజిల్ పెట్రోల్ వెహికల్స్ నా విధంగా డీజిల్ పెట్రోల్ సంబంధించిన వెహికల్స్ లో వాటిని ఆ ఇంధనాన్ని మండించడం వల్ల అది వస్తుందని చెప్పేసి అడగడం జరుగుతుంది అది ఏంటంటే కార్బన్ మోనాక్సైడ్ అనేది ఒక పాయిజనస్ గ్యాస్ అండ్ కంపేర్డ్ టు ది కార్బన్ డైఆక్సైడ్ కార్బన్ మోనాక్సైడ్ అనేది మోర్ మనకు ఒక పాయిజనస్ గా మోర్ ఒక సంబంధిత గమనించాలి ఇక్కడ మనం ఇక్కడ పాయిజనస్ గ్యాస్ లో అంటే కార్బన్ డైఆక్సైడ్ ఉన్నప్పుడు మనం కార్బన్ మోనాక్సైడ్ ఇక్కడ చూస్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది మోర్ పాయిజనస్ గ్యాస్ విషపూరితమైన గ్యాస్ దాంతో పాటుగా ఇక్కడ వాట్ ఈస్ ద టర్మ్ యూజ్డ్ ఫర్ ది ఎబిలిటీ ఆఫ్ ది మెటల్ టు బి డ్రాన్ ఇన్ టు ది వైర్స్ అంటే వైర్స్ గా ఒక సంబంధించిన లోహాన్ని ఒక వైర్ లాగా ఆ విధంగా మార్చే క్రమంలో ఆ పదాన్ని ఏమని పిలుస్తారని చెప్పేసి అనడం జరిగింది అది డక్టిలిటీ అని చెప్పేసి మనకి ఇక్కడ ఆన్సర్ ఇవ్వడం జరిగింది డక్టిలిటీ సో అలాంటి టర్మినాలజీ పైన కూడా మనకు అడుగుతున్నాడు దాంతో పాటుగా ఇక్కడ భూగోళ శాస్త్రం జాగ్రఫీ పైన భౌతిక అంటే ఇక్కడ ఫిజికల్ సోషల్ అండ్ ఎకనామిక్ జాగ్రఫీ పైన మనకి ప్రశ్న ఇవ్వడం జరిగింది దాంతో పాటు ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ పైన కూడా చూసుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది అక్కడ విచ్ ఈస్ ద ఫస్ట్ ఇండియన్ స్టేట్ టు హ్యావ్ ప్రైవేటైజ్డ్ ఇట్స్ పవర్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ అంటే ఒక కరెంటు అంటే కరెంటు జాగ్రఫీ కోణంలో జాగ్రఫీలో ఉన్న కరెంట్ ఓరియంటేషన్ తో ఇది ఒక ఇవ్వడం జరిగింది అంటే ఇక్కడ పవర్ ని తొలిసారిగా ఒక పవర్ అంటే ఇక్కడ విద్యుత్ ని మొత్తం కూడా ఒక డిస్ట్రిబ్యూషన్ ని నెట్వర్క్ ని మొత్తం కూడా ప్రైవేట్ చేసినటువంటి తొలి రాష్ట్రం ఏదన్నారు దట్ ఈస్ కాల్డ్ ఇక్కడ మహారాష్ట్ర అని చెప్పేసి గుర్తు పెట్టుకోండి వెరీ హై గ్రేడ్ ఐరన్ ఓర్ ఇన్ ఇండియా ఇస్ మెయిన్లీ ఫౌండ్ ఇన్ అంటే ఎక్కువ మోతాదులో ఉన్నటువంటి ఎక్కువగా ఈ ఇనుము ధాతు అనేది ఈ ఖనిజం అనేది ఎక్కడ లభ్యమవుతుంది మన సంబంధించిన దేశంలో అని చెప్పేసి అన్నాడు అది ఛత్తీస్గఢ్ లో లభ్యమవుతుంది అది బైలాదిల గనులలో లభ్యమవుతుంది ఈ బైలాదిల గనులు అనేది ఎక్కడ ఉంటుంది అంటే ఛత్తీస్గఢ్ లో ఉంటున్న అంశం అంటే ఇక గనుల కోణంలో ఇక్కడ దేశంలో ఉన్న వివిధ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ డిపాజిట్స్ పైన ఓర్స్ పైన ఆ ప్రాంతాల పైన మనం తెలుసుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది అనమాట యురేనియం ఓర్స్ ఎక్కడ ఉన్నాయి లేకపోతే రాగి గనులు ఎక్కడ ఉన్నాయి కేత్రి గనులు ఎలా ఉన్నాయి ఇలాంటివన్నీ కూడా మనకు అడగడానికి ఆస్కారం ఉంది ఒకవేళ ద సౌత్ వెస్ట్ మాన్సూన్ అరైవ్స్ ఇన్ ఇండియా నార్మల్లీ డ్యూరింగ్ అంటే ఇక్కడ ఒక వాతావరణ సిస్టమ్ పైన మనకు ఒక జాగ్రత్త కోణంలో గమనించినట్లయితే ఋతుపవనాల పైన అడగడం జరిగింది ఇక్కడ మీరు చూసినట్లయితే మరి నైరుతి ఋతుపవనాలు ఎప్పుడు వస్తున్నాయని చెప్పేసి అన్నాడు యూజువల్ గా మన ఇండియాలో నార్మల్ గా ఎప్పుడు వస్తున్నాయి జూన్ లో వస్తున్నాయి ఈశాన్య ఋతుపవనాల పైన వాటిపైన మనం తెలుసుకోవాలి తర్వాత విచ్ సిటీ ఆఫ్ ఇండియా స్టాండ్స్ ఆన్ ది రివర్ యమున అంటే యమున అనే రివర్ పక్కన ఉన్నటువంటి నది ఏది అంటే ఈ కింది ఏ నగరంలో యమునా రివర్ అంటే యమున నది ఆ విధంగా దాని గుండా వెళ్తుంది ఆ నది ఆ సంవత్సరం కోణంలో ఏ సిటీ గుండా అని కింది ఏ సంవత్సరం వంటి నగరం గుండా యమున రివర్ అనేది వెళ్తుంది అని చెప్పేసి అంటే దట్ ఈస్ కాల్ ఇక్కడ ఏంటంటే ఆగ్రా సో ఆగ్రా అనే ఒక నగరం అనేది యమునా నది తీరంలో ఉంది అని చెప్పేసి తెలుసుకోవడం అంటే నది తీర ప్రాంతాలు ఒక రివర్ ఐడ్ సిటీస్ పైన నది తీర ప్రాంతాల పైన ఖచ్చితంగా దేశంలో లేక ప్రపంచంలో ఉన్నటువంటి వాటిపైన కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం అనేది కోల్కతా హుగ్లీ నది ఢిల్లీ యమునా నది ఇలా వాటిపైన మనం లక్నో ఏ నది మరి అయోధ్య ఏ నది ఇలాంటి వాటి లక్నో గోమతి నది అయోధ్య సరియు నది అలాంటి అంశాల పైన కూడా అధ్యయనం చేయవలసిన అవసరం అనేది ఉంటుంది ఓకేనా వేర్ ఇస్ ద లార్జెస్ట్ కెపాసిటీ ఆఫ్ ది సోలార్ పవర్ ప్లాంట్ ఇన్ ఇండియా లొకేటెడ్ భారతదేశంలో ఎక్కువగా అతిపెద్ద ఒక సౌర విద్యుత్ కేంద్రం ఎక్కడ ఏర్పాటు చేశారంటే అది ఇక్కడ గుజరాత్ లోని ఒక చరంకా సోలార్ పార్క్ ఉంది అది అప్పుడు మనకు 2017-18 లో జరిగినప్పుడు ఇది మనకి ఇంపార్టెంట్ ఏరియా అంటే అప్పుడు జరుగుతుంది కానీ ప్రజెంట్ మాత్రం
ఒక ఇక్కడ ఉందంటే ప్రజెంట్ లడకులో ఏర్పాటు చేస్తారు, లడకులో ప్రజెంట్ ఉందన్నమాట. సో ఇట్లా మీకు ఇలాంటి క్లాసెస్ వినడం వల్ల మీకు ఏమవుతుందంటే లేటెస్ట్ గా ఎలా ప్రిపేర్ కావాలనే అంశం మనకు అర్థమవుతుంది. సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ తో అన్ని కూడా మీకు ముందుగా చూపించినట్టు ఒక జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్ ఒక బుక్ ని కౌటిల్య రిలీజ్ చేయబోతుంది. మాక్సిమం దానిపైన ఒక అది ఒక మీకు ప్రిపరేషన్ లో ఒక మంచి స్థాయిని ఇస్తుంది, నో డౌట్ ఇవ్వాలన్నమాట. దాన్ని చూసినట్లయితే మీరు అందుకోసమే ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం ఇక్కడ. ఇలాంటి గతంలో ఇలా వచ్చాయి, ఇప్పుడు ఇలా రాబోతున్నాయని మనం ఇదే ప్రిపేర్ అవుతాయి. మనకి ఏమవుతుందంటే భారతదేశంలో పెద్ద సోలార్ పవర్ ప్లాంట్ అంటే చరంక సోలార్ పార్క్ అవుతుంది. కానీ రీసెంట్ అప్డేట్స్ లో మాత్రం జమ్మూ కాశ్మీర్ లోని లడక్ లో నిర్మిస్తున్న విషయాన్ని గమనించాలి. తర్వాత, విచ్ స్టేట్ ఇన్ ఇండియా హ్యాస్ ద సౌత్ ఏషియాస్ లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ ఐలాండ్? అంటే భారతదేశంలో ఒకటి ఒక సౌత్ ఏషియాలో ఒక లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ ఐలాండ్ అనేది ఒక ఎక్కడ ఉంది అని చెప్పేసి అన్నప్పుడు అది అస్సాం లో ఉంది అని చెప్పేసి ఉంది అనమాట. సౌత్ ఏషియాస్ లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ ఐలాండ్, లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ ఐలాండ్ అనేది ఎక్కడ ఉందంటే అస్సాం లో ఉంది అని చెప్పేసి ఒక అడగడం జరుగుతుంది. ఇక్కడ బ్రహ్మపుత్ర నదిలోని మజులీ ద్వీపం పైన అలాంటి క్వశ్చన్ అడగడం జరిగింది. మన దేశంలో ఈ ప్రాజెక్టు టైగర్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయ్యింది అని చెప్పేసి అన్నాడు. అంటే టు చెక్ ద డ్విడ్లింగ్ పాపులేషన్ ఆఫ్ టైగర్స్ ఇన్ ఇండియా, అంటే టైగర్ యొక్క పాపులేషన్ ఆ విధంగా పెంచడానికి ఆ విధంగా ప్రాజెక్ట్ టైగర్ ని ఎప్పుడు ప్రారంభించారంటే అది ఏప్రిల్ 1973 అని గుర్తుపెట్టుకోండి. ఇది ఒక టిఫికల్ క్వశ్చన్ గా చెప్పుకోవచ్చు, ఎందుకోసం 1973 పైన టూ బిట్స్ ఇవ్వడం జరిగింది. ఇది ఏప్రిల్ 1973 లో జాతీయ జంతువుగా ఆ పులిని ప్రకటించడం జరిగింది. ఆ విషయం గమనించండి. తర్వాత పులిని జాతీయ జంతువుగా ప్రకటించిన తర్వాత జాతీయ సంబంధించిన ఒక ప్రాజెక్ట్ టైగర్ ని ఎప్పుడు ప్రారంభించారు, 1973 లో. సో విచ్ స్టేట్ ఇన్ ఇండియా ఈ యొక్క నేషనల్ పార్క్ ఎక్కడ ఉంది అని చెప్పేసి అన్నాడు. కన్హా నేషనల్ పార్క్ ఎక్కడ ఉంది అంటే దట్ ఈస్ కాల్ మధ్యప్రదేశ్. అంటే జాతీయ పార్కుల పైన నేషనల్ పార్క్స్ ఎక్కడ ఉన్నాయి, వాటి లొకేషన్ ఎక్కడ ఉంది, అలాంటి అంశాల పైన మనం తెలుసుకోవాలి. ఇప్పుడు దుద్వా నేషనల్ పార్క్ ఇటీవల కాలంలో వార్తల్లో ఉంది, దుద్వా నేషనల్ పార్క్. ఎందుకోసం అంటే ఇక్కడ ఉన్నటువంటి జంతువులను రక్షించడానికి ఇటీవల కాలంలో ఈ దుద్వా నేషనల్ పార్క్ SSBలు సంయుక్తంగా దుద్వా నేషనల్ పార్క్ సిబ్బంది SSB సిబ్బంది ఒక పారామిలిటరీ సిబ్బంది సంయుక్తంగా ఆ విధంగా సంరక్షించనున్నారు సశస్త్ర సీమ బల్. అలాంటి లేటెస్ట్ వాటితో కూడా లింకప్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇండియన్ పాలిటీ గవర్నెన్స్, ఈ రాజ్యాంగం మరియు రాజకీయ వ్యవస్థ పాలిటీ పైన బేసిక్స్ ఎలా అడుగుతున్నాడు మనకు అంశం గమనించండి. ఇక్కడ ఇన్ విచ్ అమెండ్మెంట్ టు ది ప్రియాంబుల్ టు ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ వాజ్ ద వర్డ్ సెక్యులర్ ఇంట్రడ్యూస్డ్, అంటే రాజ్యాంగం ని సవరించే క్రమంలో మరి ఒక పీఠికను సవరించారు. ఈ పీఠికను సవరించి సెక్యులర్ అంటే ఒక లౌకిక పదాన్ని ఆ విధంగా అందులో యాడ్ చేయడం జరిగింది. అది ఎన్నో రాజ్యాంగ సవరణ చట్టము అని చెప్పేసి అంటే 42వ రాజ్యాంగ సవరణ చట్టంగా మనం పిలుస్తున్నాము. సో అలాంటి అంశాలపైన తెలుసుకోవాలండి. రాజ్యాంగంలో ఉన్నటువంటి రాజ్యాంగంలో ఇటీవల చేసినటువంటి రాజ్యాంగ సవరణల పైన వాటిపైన మనకి ఇటీవల ఇప్పుడు NCBC జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ రాజ్యాంగ హోదా ఇచ్చడం జరిగింది. దాంతో పాటుగా ఎకనామికల్ వీకర్ సెక్షన్ కి ఆ విధంగా అక్కడ 10% రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. GST ఆ విధంగా ఒక బిల్లును చేర్చడం జరిగింది. ఇవన్నీ రాజ్యాంగ సవరణలు వచ్చాయి. ఆ రాజ్యాంగ సవరణల విషయం పైన కూడా అధ్యయనం చేయవలసిన అవసరం అనేది ఖచ్చితంగా ఉంటుంది. మరి ఇంకా సెకండ్ క్వశ్చన్ చూసినట్టయితే ఇక్కడ హౌ మెనీ లాంగ్వేజెస్ హావ్ బీన్ రికగ్నైజ్డ్ ఇన్ ఇండియా కాన్స్టిట్యూషన్, అంటే 8 భారత రాజ్యాంగంలోని 8 షెడ్యూల్ లో గుర్తించినటువంటి భాషలు ఏవి అంటే 22. ఆ భాషల్ని ఎప్పుడు చేర్చారు, చివరిసారిగా ఆ 4 భాషలు ఎప్పుడు చేర్చారు, ఇలాంటి అంశాల పైన మనం అధ్యయనం చేయవలసిన అవసరం అనేది ఉంటుంది. వాట్ వాజ్ ద టైం టేకన్ బై ది కాన్స్టిట్యూట్ అసెంబ్లీ టు ఫ్రేమ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, భారతదేశ రాజ్యాంగానికి రాజ్యాంగ సభకు ఆ విధంగా అంటే భారతదేశ రాజ్యాంగాన్ని తయారు చేయడంలో రాజ్యాంగ సభకు పట్టిన కాలం ఎంత అంటేది ఒక ఇక్కడ చూసినట్లయితే 2 సంవత్సరాల 11 నెలల మరి 17 రోజులు అని ఇచ్చారు. కానీ ఇక్కడ బెస్ట్ ఆప్షన్ ఇదే ఉంది. జనరల్ గా మనం చూసినట్లయితే 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులుగా చెప్తాం. కానీ ఇక్కడ ఈ 4 ఆప్షన్లు మనం ఇక్కడ మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్ కాబట్టి దాని కోణంలో మనం ఆలోచిస్తే ఇదే కరెక్ట్ గా అవుతుంది. 2 సంవత్సరాల 11 నెలల 17 రోజులు అని ఉంది. కానీ జనరల్ గా మనం చూసినట్లయితే ఇన్ జనరల్ గా 2 ఇయర్స్ 11 మంత్స్ 18 డేస్ గా ఉంది. కాబట్టి ఇక్కడ మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్ బట్టి దాన్ని ఆన్సర్ చేయవలసిన అవసరం అనేది ఉంది మై డియర్ ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంకా డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం వాజ్ ఇండియాస్ డాష్ ద ప్రెసిడెంట్, అంటే డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు భారతదేశానికి ఎన్నో రాష్ట్రపతిగా పనిచేశాడని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఆన్సర్ అక్కడ 11th గా మనకుంది. 11వ ప్రెసిడెంట్ ఎవరంటే ఏపీజే అబ్దుల్ కలాం. సో ఆ కోణంలో ఈ ప్రధానమంత్రుల పైన అధ్యక్షుల పైన అధ్యయనం చేయవలసింది. ఇక తర్వాత ఇండియన్ ఎకనమీ సిస్టమ్, భారత ఆర్థిక వ్యవస్థ పైన ఎలాంటి అడిగాడు,
Reserve Bank of India declared State Bank of India and which other banks as a domestic systematically important banks. And you go domestic systematically important banks ga State Bank of India to ga partu RBI even prakatin chindante ICICI in prakatin chindarindi ICICI apur alanti visham itla jariindi domestic systematically important bank. Itivala kalamla ICICI lo chenda kochar rajnama chedam avinita arapalato avinita arapalape adhyayam chedam Sri Krishna Committee airport chedam danto partga ICICI ko kotta chairman kotta CEO raavadam jariindi ICICI kotta chairman ga okay na Girish Chandra Chaturvedi ICICI CEO ga Sandeep Bakshi niyamitulu kaadam jariindi. So ekonani banking system lo manaku ikkada Bank of Baroda Dena Bank Vijayalanti Bank lu vilinamaitunna vishayanni manam latest ga koncha updated ga prepare aithe kachithanga manaki manchi marks ostayi. So which state in India leads tobacco production? Tobacco production lo pogaku utpattilo aa vidhanga leading lo unnatundi utpattilo modati sthanamlo unnatundi idi naalugu rashtrallo edi ani cheppi chadadam jaridi that is Andhra Pradesh. So idi మొత్తం కూడా ఇలా ప్రతి సబ్జెక్ట్ పైన గతంలో వచ్చినటువంటి ఒక బేసిక్ నుండి స్టాండర్డ్ వరకు ఉన్న ప్రశ్నల్ని మనకు కౌటిల్య సేకరించి మీకు అందివ్వడం జరిగింది. ఈ అందించే క్రమంలో ప్రతిది కూడా ఒక అధ్యయనం చేసి విశ్లేషణాత్మకంగా చూస్తూ మీకు ఇంకా ఎలా ప్రిపేర్ కావాలనే అంశం పైన ఇది ఉపయోగపడుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ ఇంకా మీ ప్రిపరేషన్ స్థాయిని మరింత మెరుగుపరచుకోవడానికి ఈ ఉన్న కాలాన్ని మనకి ఎందుకోసం అంటే ఒక ఆల్ టికెట్ వచ్చిన తర్వాత ప్రిపేర్ అయ్యే వాళ్ళు చాలా మంది ఉంటారు. సో ఆల్ టికెట్ అప్లై చేసి ఆల్ టికెట్ వచ్చిన తర్వాత జనరల్ గా సెంట్రల్ ఎగ్జామ్ లో పర్టికులర్ గా ఆర్ఆర్బి ఎగ్జామ్ లో ఆల్ టికెట్ వచ్చిన తర్వాత ప్రిపేర్ అయ్యే వాళ్ళు చాలా మంది ఉంటారు. కానీ అప్లై చేసి నుండి ఎవరైతే ప్రిపేర్ అవుతారో వాళ్ళు ఖచ్చితంగా విజయం ఆ విధంగా సొంతం అవుతుంది. ఒక మనకి ఇది ఇప్పుడు ప్రిపరేషన్ స్థాయి స్టార్ట్ చేసిన మనం ఇప్పుడు అప్లై స్టేజ్ లో ఉన్నాం కాబట్టి ఈ జాబ్ లకి మరి అతి త్వరలో మనకు అప్లై డేట్ అయిపోబోతుంది. మళ్ళీ గ్రూప్ డి రాబోతుంది. ఇవన్నీ బేస్ చేసుకుని మనం కంబైండ్ ప్రిపరేషన్ చేస్తే మనం ఒక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం అనేది మనకు సొంతం అవుతుంది. మీ ప్రిపరేషన్ స్థాయిని ఒక మరింత అద్భుతంగా చేయడానికి కౌటిల్య పబ్లికేషన్స్ నుండి అంటే కౌటిల్య కెరీర్స్ వారి యొక్క అనుబంధ విభాగమైనటువంటి కౌటిల్య పబ్లికేషన్స్ నుండి ఇక ఆర్ఆర్బి జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్ అనే ఒక పుస్తకాన్ని తీసుకురావడం జరిగింది. ఇది వెరీ లేటెస్ట్ అప్డేట్. అంటే గతంలో ఉన్న స్టాక్ ఓరియంటెడ్ ఇన్ఫర్మేషన్ కి ఇప్పుడు అప్డేట్ మనకు ఇవ్వడం జరుగుతుంది. అతి త్వరలో అది మార్కెట్ లోకి రాబోతుంది. మీరు కౌటిల్య పబ్లికేషన్ సంబంధించిన ఆఫీస్ అయినటువంటి ఒక హైదరాబాద్ లోని ఒక అశోక్ నగర్ లో ఉన్నటువంటి ఒక అశోక్ నగర్ లోని గాంధీ నగర్ లో ఉన్నట్టు గాంధీ నగర్ పార్క్ ఎదురుగా ఉన్నటువంటి కౌటిల్య పబ్లికేషన్ కౌటిల్య ఇన్స్టిట్యూట్ కౌటిల్య కెరియర్స్ వారిని మీరు సంప్రదించడానికి ఉంది. అంతేకాకుండా దానిపైన మొత్తం మీకు ఇన్ఫర్మేషన్ దానిపైన మీకు అందిస్తారు. సో ఇందులో చాప్టర్ వైజ్ గా మొత్తం కూడా జనరల్ అవేర్నెస్ జనరల్ నాలెడ్జ్ అంటే ఓన్లీ జనరల్ నాలెడ్జ్ అంటే మీరు ఓన్లీ కరెంట్ అఫేర్స్ జీకే ఇవి అనుకోకండి మై డియర్ ఫ్రెండ్స్. కరెంట్ అఫేర్స్ జీకే తో పాటుగా మిగతా అన్ని విషయాల పైన కూడా దీనిపైన మనకు ఇవ్వడం జరుగుతుంది. సో మీకు మరి ఖచ్చితంగా యూటిలైజ్ చేసుకోండి. మీ విజయంలో ఖచ్చితంగా ఒక కీలక పాత్ర పోషిస్తుంది. ఎందుకోసమని మీరు ఎన్నో ఎన్నో ప్రిపరేషన్ చేయొచ్చు. ఇంకా వేరే ఎగ్జామ్స్ కూడా ప్రిపేర్ అవ్వచ్చు. ఒకసారి పుస్తకాన్ని ఆ విధంగా చూసి చదవండి, మీకే అర్థమవుతుంది అనుకున్నటువంటి ఇన్ఫర్మేషన్. సో అతి తక్కువ ధరకు కూడా మీకు అందిస్తుంది. అది మా కౌటిల్య సిబ్బందిని తెలుసుకోవాల్సిందిగా మీకు కోరుతున్నాం. సో మీ అందరు కూడా ఖచ్చితంగా ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగంలో మీరు భాగస్వామ్యం కావాలని కోరుకుంటూ మనసారా కోరుకుంటూ ఎవరైతే ఆర్ఆర్బికి సీరియస్ గా ఆస్పిరెంట్స్ గా ప్రిపేర్ అవుతున్నారో వారందరికి మరో విషయం, ఎవరైతే అంటే ఇక్కడ మనకి కౌటిల్య పబ్లిషర్స్ వాళ్ళు కౌటిల్య ఆన్లైన్ క్లాసెస్ నిర్వహిస్తున్నటువంటి కౌటిల్య పబ్లిషర్స్ వాళ్ళు ఈ పుస్తకాన్ని మీకు ఓకేనా ఓన్లీ జనరల్ నాలెడ్జ్ జనరల్ అవేర్నెస్ తో పాటుగా అర్థమెటిక్ రీజనింగ్ బుక్స్ కూడా ఉన్నవి. అయితే మనకి బయట కూడా మార్కెట్ లో లభ్యమవుతాయి, ఇన్స్టిట్యూట్ లో కూడా ఇస్తారు. అయితే ఎవరైతే ఈ సంబంధించిన క్లాసెస్ ఎవరైతే ఆన్లైన్ క్లాసెస్ లో జాయిన్ అవుతారో ఈ యొక్క కౌటిల్య ఆన్లైన్ క్లాసెస్ లో ఈ ఆర్ఆర్బి సంబంధించిన క్లాసెస్ కి జాయిన్ అవుతారో వారికి ఈ మూడు పుస్తకాలు అంటే అర్థమెటిక్ మరియు రీజనింగ్ ఇంకొకటి ఈ జనరల్ నాలెడ్జ్ జనరల్ అవేర్నెస్ పుస్తకాలని ఉచితంగా ఆ విధంగా మీకు అందజేస్తారనమాట. సో ఇది ఒక మంచి అవకాశంగా భావించండి. యాక్చువల్ గా కౌటిల్య ఆన్లైన్ క్లాసెస్ వాళ్ళు ఎక్కువగా యూపీఎస్సి తర్వాత పబ్లిక్ సర్వీస్ కమిషన్ కి ఇస్తారు. సో మరొక విషయం మై డియర్ ఫ్రెండ్స్, ఎవరైతే ఆర్ఆర్బి సీరియస్ గా ప్రిపేర్ అవుతున్న వారికి జనరల్ గా మార్కెట్ లో ప్లెంటీ ఆఫ్ బుక్స్ చాలా బుక్స్ అవైలబుల్ గా ఉంటాయి. కానీ ఒక ఇది కూడా వన్ ఆఫ్ దెమ్ వాటిలో ఒకటి మాత్రం కాదు. కారణం ఏంటంటే ఇది ఒక నిష్ణాతులైనటువంటి అధ్యాపకులు లాస్ట్ 5 ఇయర్స్ ఉన్నటువంటి 5 ఇయర్స్ లో ఆర్ఆర్బి ఎగ్జామ్స్ ఏవైతే జరిగాయో లాస్ట్ సంవత్సరం వాటి తీసుకొని
వాట్ని ఒక అధ్యయనం చేసి విశ్లేషణ ఒక అనలిటికల్ ఓరియంటెడ్ లో ఇది ప్రిపరేషన్ జరిగింది. ఈ పుస్తకం అన్ని కూడా ఆటోమేటిక్ గానీ రీజనింగ్ గానీ ఈ జనరల్ నాలెడ్జ్ అవేర్నెస్ గానీ, సో ఆ కోణంలో దీన్ని తయారు చేయడం జరిగింది. ఎవరైతే ఈ యొక్క ఆన్లైన్ క్లాస్ లో ఆర్ఆర్బి లో సంబంధించిన ఆన్లైన్ క్లాస్ లో కౌటిల్య చేరతారో వారికి ఉచితంగా ఈ యొక్క కొరియర్ చేయబడుతుంది 3 పుస్తకాలు. అయితే ఈ పుస్తకాలతో పాటు మీరు అంటే మామూలుగా కోచింగ్ లో జాయిన్ కాకుండా తీసుకోవచ్చు, కానీ ఈ పుస్తకాలతో పాటుగా ఆన్లైన్ క్లాసెస్ కూడా విన్నట్లయితే మీకు ఖచ్చితంగా విజయం మీ సొంతం అవుతుంది అనే అంశం గమనించండి. ఇది మీకు ఖచ్చితంగా 100% అంటే ఆన్లైన్ తో పాటుగా ఆన్లైన్ క్లాసెస్ తో పాటు ఈ పుస్తకాలని రెండింటినీ ఆ విధంగా కంపారిటివ్ స్టడీ చేయడం వల్ల 100% మీరు విజయాన్ని సొంతం అవుతుంది.